రాజేందర్ గారు అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. ఓ టిఆర్ఎస్ వాళ్ళు పైసలు బాగా ఇస్తారంటాడు. ఎందుకు ఇస్తారు నాయన? మేము పనిని నమ్ముకున్న వాళ్ళం, అభివృద్ధిని నమ్ముకున్న వాళ్ళం. నువ్వు ఎలా ఇలా ఎవరో చెప్తున్నావు? ఇలా అందకుండా కాదా, ఎస్సీ కాలనీకి కిలో కిలో చికెన్ ఉండి క్వార్టర్ బాటిల్ పంపుతున్నట్టు రాజేందర్. దళిత బంధు ఇచ్చిందని అందరు ఒక దిక్కు అవుతురని ఇంటికి కిలో చికెన్ పంపుతున్నట్ట, ఇంటికి ఒక క్వార్టర్ బాటిల్ పంపుతున్నట్ట. బొట్టు పిల్లలు పంపింది నువ్వు, గడియారాలు పంపింది నువ్వు, శత్రులు పంపింది నువ్వు. ఎందుకు చేస్తున్నావు యాగమాగం పనులు? నువ్వు పని ఏం చేస్తావో చెప్పు. నిజంగా సిలిండర్ ధర కమ్మి చేస్తావేమో చెప్పు, గ్యాస్ నూనె డీజిల్ ధర తక్కువ చేస్తావేమో చెప్పు. అవి చెప్పకుండా ఈ బొట్టు పిల్లలు గడియారాలు కడుపు నింపుతాయి, వాటితో మనం బతుకుతాం. రేపు గా సొంత జాగలో ఇల్లు కట్టిస్తే మా అక్క చెల్లెలు ఆత్మ గౌరవంతో బతుకుతారు, గా పని టిఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఈరోజు విజయశాంతి గారిని పట్టుకొచ్చిరికి వచ్చిందా ఇటు ముఖాన? మన ఓడిపోయింది మెరక్ల. మన టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద పోటీ చేస్తే చిత్తు చిత్తుగా మా మెదక్ జిల్లాలో ఓడగొట్టినాం. గాడ చెల్లలేదు కానీ గిడ చెల్తుందట. నిన్ను మెదక్ జిల్లాలోనే నువ్వు పనిచేయలేదమ్మా, నువ్వు బాగలేవని ఎమ్మెల్యేకి పోటీ చేస్తే 40,000 ఓట్లతో ఓడగొట్టింది ఆమెను. ఆమె గెలిచి మళ్ళీ ఇంటికి పోయిందంటే ఇటాంకలు రాలే. రెండోసారి పోటీ చేస్తే మన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి మీద 40,000 ఓట్లతో ఓడిపోయింది. 40,000 ఓట్లతో ఓడిపోయిన విజయశాంతి గారు వచ్చి రాజేందర్ కోటేయమంటదట. ఆమెనే గెలవలే, గీమెనే గెలిపిస్తుంది. నువ్వే గెలవపోతే విజయశాంత్ అమ్మ, నువ్వొచ్చి రాజేందర్ గెలిపిస్తావా? నువ్వే బాగలేవని నేను 40,000 ఓడగొట్టిండు మెదక్లా. ఒక ఆయన అరవింద్ గారిని ఒక ఎంపీ గారు తిరుగుతున్నాడు. ఇక ఆయన కథ అయితే మరీ ఘోరం. ఆయన బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు రైతులకు. ఏమని? నేను గెలిస్తే 3 నెలల్లో పసుపు బోర్డు తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు 3 ఏళ్ళ పసుపు బోర్డు లేదు, పత్త లేదు. ఆడ జనం రైతులు ఎగబట్టిస్తుంటే ఆటంకాలు తిరగకుండా అయిపోయిండు. ఆ రైతులకే నామాలు పెట్టిండు నిజామాబాద్లో. ఆ అరవింద్ గారు వచ్చి ఈడ రాజేందర్ గారికి ఓటేయమంటాడట. మరి నువ్వే ఎగనామం పెట్టివి, రేపు ఈడ కూడా ఎగనామం పెట్టావు. ఏంది ఈ ఎగనామం పెట్టిన వాళ్ళు, ఈ ఓడిపోయిన వాళ్ళు, అక్కడ చెల్లని వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు. ఏదో సామెత ఉండే చూడు, కూట్లరావు తీయనుడట, హేట్లరావు తీసిందట. మీ ఊరు కాదనే మీరు చెల్లకపోతుంది, మీరు పనిచేయలేదనే మీ జనం మిమ్మల్ని ఓడగొట్టి ఈడికొచ్చి మీరేదో చెప్తే నమ్మేటువంటి అమాయకులు కాదు.